కరోనా మహమ్మారి వల్ల అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడం దారుణమని పెందుర్తి సమీపంలో ఉన్న కృష్ణా రాయవరం ఎన్ఏడి కాలనీలో అధ్యక్షులు బీటీ మూర్తి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఇంటి పన్ను ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ వేపకుంట జీవీఎంసీ జోన్ 6 కార్యాలయం వద్ద 92 93 94 95 96 97 98 వార్డుల కాలనీలోని అసోసియేషన్ నాయకులు ప్రజలు బీటీ మూర్తి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఉపాధి కోల్పోయి కుటుంబంతో సహా ఆకలి బాధలతో బాధపడుతున్నారని అన్నారు. ఈ సమయంలో ప్రజలపై ప్రభుత్వ ఆర్థిక భారం వేయడం మంచి పద్ధతి కాదు అని అన్నారు. జిల్లా పెన్షనర్ సంఘం తాలూక గౌరవ అధ్యక్షుడిని కూడా అలాగే మాకు 97 98 94 95 అట్లాగా 93 92 వార్డుల నుంచి కూడా మిత్రులందరూ కూడా ఈ కాలనీ అసోసియేషన్స్ నాయకులు వచ్చి ఈ రోజున పెంచుతున్న ఆస్తి విలువ ప్రాతిపాదిక మీద ఉన్నటువంటి పన్ను విధానం సరైంది కాదు, జియో నెంబర్ 196 197 198 రద్దు చేసి పాత విధానంలోనే పన్నుల విధానం కొనసాగించాలని ప్రభుత్వానికి జీవీఎంసీ జోనల్ కమిషనర్స్ ద్వారా కమిషనర్ గారికి మున్సిపల్ మంత్రికి పంపించే విధంగా ఈవేళ వార్వ అంటే విశాఖ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏదైతే అపార్ట్మెంట్స్ అసోసియేషన్ నివాస్ కాలనీ నివాస అసోసియేషన్ యొక్క నివాస్ ఫెడరేషన్ ద్వారా అలాగే పౌర సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు నిన్న సచివాలయాల అన్నింటికీ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ 29 రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఆయా ముఖ్య బాధ్యులకి కమిషనర్లకు ఇవ్వాలన్నటువంటి పిలుపులో నగరపాలక సంస్థల్లో ఈ విధానం వచ్చింది.